ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అంతే విధంగా కృషి చేస్తానని పెద్దపల్లి నూతన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు 1,18,888 ఓట్లు సాధించి తన ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిపై 55,108 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. పెద్దపల్లి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మధుమోహన్ చేతుల మీదుగా ఎమ్మెల్యేగా డిక్లరేషన్ ఫామ్ను అందుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆశస్సులు కార్యకర్తల బలంతో విజయం సాధించడం జరిగిందన్నారు. 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న తనకు వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలు భారీ మెజార్టీ అందించి ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఇప్పుడే కౌంటింగ్ కూడా పూర్తయింది. 55,108 ఓట్లతో గెలిపించినటువంటి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దీనికోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలకు మేమంతా కలిసి ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కలిసి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళు ఏదైతే మా మీద పెట్టినటువంటి బాధ్యతను విస్మరించకుండా అవినీతికి తావు లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి గతంలో ఏ రకంగా అయితే ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాలు కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే లేకుండా 10 సంవత్సరాలు కానీ మళ్ళీ వాళ్ళ ప్రజల అవకాశం ఇచ్చిండ్రు. ఈ రాబోయే 5 సంవత్సరాలు కానీ నిరంతరం ప్రజల కోసం వెచ్చించి ప్రజల కష్టాలలో పాలు పంచుకొని వాళ్ళకి ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలుసుకున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయరమణారావును భారీ గజమాల పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరిగిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి పెద్దపల్లికి వస్తుండగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు విజయరమణారావుకు మేళతాళాలతో స్వాగతం పలికి సన్మానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు విజయోత్సవాలు జరుపుకున్నారు. పెద్దపల్లి నూతన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విజయోత్సవ సన్మాన కార్యక్రమాలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక. అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంట, కోట్లాది గుండెల్లో కొలువయ్యాడంట. అతడే ఓ ఆకలి పేగుకు అన్నం వెతుకంట, అనుపన్నది లేనే లేని సామికుడతడంట. తన తల్లి పాదాలకు వేల దండాలోరన్న, తన రక్తాన్ని పేదల పక్షం నిలిపిన దోరన్న. జన్నాది పయనం పేరుల్లత సావాసం, ఓ బిజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. బిజన్నది పయనం పేరుల్లత సావాసం, ఓ బిజన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు.
మన గుండె గుండెకు ప్రేమను పంచిన మనసు గల్లవాడు, గడప గడపకు బంధువు తానై కదిలిన నాయకుడు. అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు, అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు. తన నవ్వే మన గుండెకు ఊపిరి అయినది ఓరన్న, తన నడకే మన ఊరి వాడల రాటలు మార్చేనా. జన్నాది పయనం పేరుల్లత సావాసం, ఓ జన్నది యుద్ధం నీ వెంటే మేం సిద్ధం. బలగమని గడము నెత్తినాడు, తన మాటే ఈ పెద్ద తల్లికి శాసనమోరన్న, తన చూపే నిరుపేదల గడపకు తోరణమోరన్న. జన్నాది పయనం పేరుల్లత సావాసం, ఓ జన్నది అనుపన్నది లేనే లేని శ్రామికుడతడంతా, తన తల్లి